తెలంగాణతో గోక్కుంటున్నారంటే కొరివితో తలగొక్కుంటున్నట్టే లెక్క, కేసీఆర్తో పెట్టుకున్నారంటే కొరివితో తలగొక్కున్నట్టే లెక్క. ఇవాళ మీరు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రగతిని, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి కుట్రలు, ఇవాళ మీడియా సాక్షిగా ఇవాళ పోలీసులు బట్టబయలు చేస్తారు. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా, శభాష్. మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ కుట్రను, కేంద్ర ప్రభుత్వ పెద్దల కుట్రను వాళ్ళు ఏ రకంగా బయట పెట్టిన ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చూసి ఇవాళ తెలంగాణ సమాజం ఆనందపడుతూ ఉంది. ఉద్యమకారులైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి వెంట తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి, గొప్పగా మలుచుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతారు. ఎన్నటికీ తెలంగాణ బిడ్డలు గుజరాతీ గులాములు గారు తెలంగాణకే తలమానికంగా గొప్పగా ప్రవర్తిస్తారు, తెలంగాణ సమాజం గర్వపడే విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తారు, ప్రవర్తిస్తారని చెప్పి ఇవాళ మరొకసారి నిరూపించుకున్నారు మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కుట్రల్ని, కేంద్ర ప్రభుత్వ కుట్రల్ని ఇవాళ మొత్తం సమాజానికి, భారతదేశానికి, ప్రపంచానికి విప్పి చూపేటట్టుగా, విడమర్చి చెప్పేటట్టుగా అద్భుతంగా ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కుట్రను బట్టబయలు చేసిండ్రు. వారిని తెలంగాణ సమాజం డెఫినెట్గా గుండెల్లో పెట్టుకుంటుంది, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులారా, భారతీయ జనతా పార్టీ పెద్దలారా, దమ్ముంటే చేతనైతే తెలంగాణకు నాలుగు మంచి పనులు చేసి తెలంగాణ సమాజం యొక్క మెప్పు పొందే ప్రయత్నం చేయండి, తప్ప ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం ద్వారా వందల కోట్ల నిధులు ఇచ్చి, కోట్లాది రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి పదవులు ఎరవేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాగా అమ్ముడు పోయే అంగట్లో సరుకులు గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బిడ్డ ఖబర్దార్, మీరు రాజగోపాల్ రెడ్డికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అంగట్లో సరుకులాగా రాజగోపాల్ రెడ్డి లాంటి దగుల్బాజుని మీరు కొనుక్కోవచ్చు, కానీ దమ్మున్నటువంటి ఉద్యమకారులైనటువంటి కేసీఆర్ నాయకత్వంలో నిటారుగా నిలబడి గొప్పగా తయారై తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టచ్ కూడా చేయలేరు. ఇవాళ మీ భాగవతం బట్టబయలైంది, మీ బండారం బయటపడ్డది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీ మీద రగిలిపోతా ఉంది, ఆగ్రహంతో ఆవేశంతో ఊగిపోతా ఉంది. గతంలో పోయిన టర్మ్ లో ఇదే రకమైనటువంటి కుట్ర ఒక నాయకుడు ఒక పార్టీ చేసి ఆనాడు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ అదే రకమైనటువంటి కుట్రను చేసి ఇవాళ మా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆగం చేయాలనుకుని ఇవాళ వాళ్ళగమైన తప్ప టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆగం కాలే. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దుర్నీతిని, దుర్బుద్ధిని ఇవాళ ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టినారు. ఇప్పటికైనా